భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా మెదక్ జిల్లా సాకార బ్యాంకు ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు పట్నం మాణిక్యం బ్యాంకు సీఈఓ శ్రీనివాసులతో కలిసి ఫ్రీడమ్ రెడ్ను ఐబి నుంచి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా డీసీసీ బ్యాంక్ వరకు ఈ ర్యాలీ కొనసాగించారు. ఈ ర్యాలీలో బ్యాంకు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని రన్ను విజయవంతంగా నిర్వహించారు. అనంతరం ఉపాధ్యక్షులు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు సంబరాలు జరుపుకోవాలని ఆదేశించడంతో ప్రతిరోజు ఒక కార్యక్రమం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు జగన్మోహన్ రెడ్డి, అధికారులు జనార్దన్, సంగమేశ్వర్, ప్రజాప్రతినిధులు, సాంస్కృతిక కళాకారులు పాల్గొన్నారు. స్వాతంత్రాన్ని సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయంలో భాగంగా భారతదేశం గర్వించదగ్గ విషయంగా తెలంగాణలో వజ్రోత్సవ వారోత్సవాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 15 రోజుల కార్యక్రమం తీసుకున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా జిల్లా డీసీసీబీ తరఫున నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ప్రతి ఒక్కరూ జాతీయ గీతాలాపన కార్యక్రమం చేసి బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ పేద వృద్ధాశ్రమాల్లో అనాథాశ్రమాల్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి రేపటికి ఈ కార్యక్రమం 22 ఈరోజు మన భారతదేశం స్వాతంత్రం సంపాదించుకున్న 75 సంవత్సరాలు జరిగిన సందర్భంగా మన భారత ప్రభుత్వం ఆజాదిక అమృతోత్సవం పేరుతో కానీ మన దగ్గర రాష్ట్ర ప్రభుత్వం మన వజ్రోత్సవాల పేరుతో ఈ 15 రోజుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా మన డీసీసీ బ్యాంక్ మెదక్వారు రకరకాల ప్రోగ్రాంలు తీసుకోవడం జరుగుతున్నది. అన్ని రకాల సేవలు అందించడానికి మా పాలకాల తరఫున మేము ఎప్పుడూ ముందుంటామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.